నమస్కారం, టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మాజీ మంత్రి సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు మృతి, పలువురు ప్రముఖుల సంతాపం. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని భీమవరం ఉండిలలో తెలుగుదేశం ధర్నా, పాల్గొన్న నేతలు. గడప గడపకు వస్తున్న విశేష స్పందన, తణుకులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి కారుమూరి, ప్రజా సంక్షేమ పథకాలపై ఆరా. కొడాలిని అరెస్ట్ చేయాలని కోరుతూ తణుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తెలుగుదేశం నాయకులు, ఆధ్వర్యం వహించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ఐఎంఏ ఆధ్వర్యంలో సీనియర్ వైద్యులను సన్మానించిన ప్రముఖులు, పూలమాలలతో ముంచెత్తిన అభిమానులు. చిలకపాడులో ఇంటింటికి పర్యటించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ. వినాయక వేడుకల్లో అన్నవరపాడు గ్రామ ఆడపడుచులకు చీరలను పంపిణీ చేసిన డేగల దంపతులు, అభినందించిన సర్పంచ్ పంతం. మాజీ మంత్రి నానిపై కేసులు పెట్టాలని కోరుతూ రాజోలులో తెలుగుదేశం నాయకుల నిరసన, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన మరో మాజీ మంత్రి గొల్లపల్లి. ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి ఉప్పలపాటి కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. 1940 జనవరి 20వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. సినీ రంగంలో ప్రవేశించి నటునిగా స్థిరపడ్డారు. అనంతరం నర్సాపురం ఎంపీగా, బీజేపీ తరపున ఎంపికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ఉన్నారు. ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, కుమారుడే ప్రముఖ నటుడు ప్రభాస్. ఈ సందర్భంగా ఆయన మృతికి సినిమా అభిమానులు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ పార్టీ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా ఈ పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ, వైసీపీలో బూతులు మాట్లాడే ఎమ్మెల్యేగా కొడాలి నాని గుర్తింపు పొందారన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు కుటుంబాలను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్, గంటా త్రిమూర్తులు, చల్లబోయిన సుబ్బారావు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. భీమవరంలోని పుచ్చకాయల రాజేశ్వరమ్మ శేషమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత బ్రహ్మాజీరావు రచించిన అమ్మ, నానీలు, అజయుడు పుస్తకాలను ఆదివారం ఆవిష్కరించారు. డాక్టర్ డివిఎస్ చంద్రాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కవి రసరాజు, విశిష్ట అతిథిగా సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దాసరి నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేసి అనంతరం పలువురు ప్రముఖులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎలేటి న్యూటన్,
మందారపు హైమావతి, సుంకర గోపాలయ్య, చలపాక ప్రకాష్, జర్నలిస్ట్ బిఎన్వి మంగేష్, మంతెన రవికుమార్లు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు నిత్యం ప్రజలతో సంబంధాలు ఉండే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అన్ని చోట్ల స్పందన వస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. తణుకు పట్టణ పరిధిలోని 31వ వార్డులో ఆదివారం ఆయన గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని మాట్లాడారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. గంటన్నర పాటు సాగిన ఈ పర్యటనలో స్థానికులు పాల్గొని ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే ఎదురొచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ఇన్ని రకాలు ఇన్ని పథకాలు మాకు అందిస్తున్నారంటే మా ఇంట్లో బిడ్డలాగా, మా ఇంట్లో ఒక మామయ్యలాగా, మా ఇంట్లో ఒక తమ్ముళ్ళలాగా, అంతకన్నా ఎక్కువగా మాకు అన్నీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉండాలి, ఆయనే ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలని స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరింది. పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, డోక్రా వడ్డీ కానీ, మన రైతు భరోసా కానీ, ఇళ్ల స్థలం కానీ అన్నీ కూడా అందించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. అటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడూ మనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కూడా గర్వపడుతున్నాను. నిజేదంటే ఈ తణుకులో ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, ఇళ్ల సైట్ ఇవ్వాలని ఎంతో ఎదురు చూసేవాడిని. అటువంటి కళ ఇప్పుడు నెరవేరింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్, మున్సిపల్ డిఈ కె ఈశ్వర్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, ఉండవల్లి జానకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య, ఉపాధ్యక్షులు సుద్దుల పాండు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు ఇండుగపల్లి బలరాం, పెరవలి రామకృష్ణ, పార్టీ నాయకులు మారిశెట్టి శంకర్, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షులు మెహర్ అన్సారీ, పట్టణ అధ్యక్షులు నోకల కనకదుర్గలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇంటింటికి విచ్చేసిన మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ సంఘ జిల్లా అధ్యక్షులు కామన మునిస్వామి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తెను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యానానికి నిరసనగా తణుకు తెలుగుదేశం శ్రేణులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కొడాలిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దెబ్బతినే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టే విధంగా గుడివాడ నాని ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని మీద ఈరోజు తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ మాటలు మాట్లాడాడో ఆ మాటలను పరిశీలించి ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీద వెంటనే చర్యలు తీసుకోవాలని సందర్భంగా పోలీసు వారిని కూడా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, లేగల్ సెల్ జిల్లా నాయకులు కేఎస్ఎల్ఎన్ ప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షులు నండూరి రామానుజన్, ఏఎంసీ మాజీ అధ్యక్షులు తోట సూర్యనారాయణ, పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసరి లాజర్, పార్టీ మండల అధ్యక్షులు పితాని మోహన్ రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతీరావులు పాల్గొన్నారు. యాభై సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ తణుకు ప్రాంతంలో విశిష్ట వ్యక్తులుగా గుర్తింపు పొందిన నలుగురు వైద్య ప్రముఖులను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు శనివారం రాత్రి ఘనంగా సన్మానించి గౌరవించారు. అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ముప్పన రఘు అధ్యక్షతన
సంఘ భవనంలోని డాక్టర్ తాతిన రామబ్రహ్మం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో పిల్లల వైద్య నిపుణులు వసువాయి వెంకటరాజు, శస్త్రచికిత్స వైద్య నిపుణులు ఎంవివి ప్రసాదరావు, జనరల్ వైద్య నిపుణులు పివి రెడ్డి, ఎన్ శ్రీహరులను దుస్సాలు వాళ్ళు పూలమాలలతో ముంచెత్తి సత్కరించారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి రమేష్ కుమార్ కార్యక్రమ లక్ష్యాన్ని వివరించగా, సన్మాన గ్రహీతుల జీవిత విశేషాలను డాక్టర్ కర్రి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ జేవీవీఎన్ ప్రసాద్, డాక్టర్ కలిదండి రామచంద్రరాజులు చెప్పారు. ఒక వేడుకగా జరిగిన ఈ పెద్దల సన్మాన మహోత్సవానికి వైద్యులు కుటుంబ సమేతంగా విచ్చేయడంతో ఈ ప్రాంగణం కోలాహలంగా కనపడింది. వైద్య వృత్తిలో ఉంటూ ఎంతో అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి నేడు మన మధ్యకు వచ్చినటువంటి ఈ వైద్య మూర్తుల్ని సన్మానించుకోవటం, గౌరవించుకోవటం ఎంతైనా ముదావహం. వీరి సన్మానం కేవలం వారి కోసమనే కాకుండా నేటి యువతరానికి కూడా ఒక స్ఫూర్తిగా ఉంటుంది అన్నందులో ఏ మాత్రం అతిశయోక్తి. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు జిఎస్వి ప్రసాద్, కె సత్యనారాయణరాజు, డాక్టర్ వల్లూరి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తణుకు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని చికాగో ఉపన్యాసాలపై ఆదివారం విద్యార్థులకు వ్యక్తిత్వ పోటీలను నిర్వహించారు. అన్ని తరగతులకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సెప్టెంబర్ 11వ తేదీన ఆయన చేసిన అద్భుత ప్రసంగంపై విద్యార్థులు విశ్లేషిస్తూ చెప్పి మార్కులు అందుకున్నారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ అక్కింశెట్టి రాంబాబు మాట్లాడుతూ పాల్గొన్న అందరినీ అభినందించారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లతో బహుమతులను, వివేకానంద రచనలను అందచేసి ప్రోత్సహించారు. వివేకానందుల వారు చికాగోలో ఉపన్యాసం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు. మరి ఇలాంటి రోజు ఎందుకంటే వివేకానందని ఈరోజు ప్రపంచం అంతా ఎందుకు ఆయన వెనక పరుగులు తీస్తూ ఉంది, ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టుకును, ఆయన పుస్తకాన్ని చదువు, ఆయన కొటేషన్ చదువు ఎందుకు ముందుకెళ్తుందంటే ఆయన భగవంతుని గురించి ఎక్కువ చెప్పలేదు. మనలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాల్ని ఏదైనా సాధించాలంటే అంతా కూడా శక్తి అంతా నీలోనే దాగి ఉంది, దాన్ని వెలికి తీయండి. ఆ వెలికి తీసేటువంటి మార్గాల్ని, మనల్ని మనం ధైర్యంగా మలుచుకునేటువంటి మార్గాల్ని, మనల్ని మనం ఉత్తేజితం చేసుకునేటువంటి మార్గాల్ని ఎన్నో చెప్పున్నారండి. వ్యక్తిత్వ నిర్మాణం, శీల నిర్మాణం, నైతిక విలువలు అనేటువంటివి పిల్లల్లో ఇన్కల్కేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మన యొక్క వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ని తణుకులో నిర్మాణం చేయడం జరిగింది. రామకృష్ణ సేవా సమితిలో ఎప్పటి నుంచో కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ మీకోసం ప్రత్యేకంగా మనం వేసవి శిక్షణా శిబిరం కానీ, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, మరి ఎన్నో కార్యక్రమాలని ప్రతి నెలవారీ కానీ వేసవి శిక్షణా శిబిరాల పేరుతో కూడా మనం నిర్వహిస్తున్నాం. సంస్థ ప్రతినిధి కోడూరి గిరీశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వై ఇందిర, వై విజయలక్ష్మిలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.